యూట్యూబ్ వీక్షకులందరికీ మా స్పోలిబ్ యూట్యూబ్ ఛానల్ తరపున సాదర స్వాగతం. అథ్లెటిక్స్పై తెలుగులో మేము చేసేటువంటి వీడియోలు మీ మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు మీరు చూసే వీడియోలో 400 మీటర్ల ప్రామాణికమైన పరుగుల వలయాన్ని నిర్మించేటప్పుడు పాటించవలసినటువంటి సాధారణ అంశాల గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. రన్నింగ్ ట్రాక్ అనగా పరుగుల వలయం. ట్రాక్ వలయాకారంలో ఉంటుంది. మనం ట్రాక్ నిర్మించేటప్పుడు వరల్డ్ అథ్లెటిక్స్ వారు సూచించినటువంటి నిలువు 84 మీటర్ల 39 సెంటీమీటర్లు. ట్రాక్ అనేది 2 నిలువుల మరియు 2 వంపుల కలయిక. ఒక నిలువు మరియు ఒక వంపు లేదా 2 నిలువులు మరియు 2 వంపులతో పోల్చుకున్నా ఎప్పుడు నిలువుల దూరం కంటే వంపుల దూరం ఎక్కువగా ఉండాలి. ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్లో రన్నింగ్, జంపింగ్, థ్రోయింగ్ మరియు ఇతర అంశాలు నిర్వహించేటప్పుడు లేదా ట్రాక్ నిర్మాణం చేపట్టేటప్పుడు మనం వరల్డ్ అథ్లెటిక్స్ వారి నియమ నిబంధనలను పాటించాలి. ట్రాక్ నిర్మాణం, పోటీల సాంకేతిక నియంత్రణ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఫెసిలిటీస్ మాన్యువల్కు అనుగుణంగా ఉండాలి. మనం పోటీలు నిర్వహించే స్థాయిని బట్టి అనగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి మనం ట్రాక్ నిర్మాణం అనేది చేసుకోవచ్చు. ట్రాక్ నిర్మించేటప్పుడు కనీస ప్రమాణాలు పాటించాలి. మనం ట్రాక్ని నిర్మించేటప్పుడు ట్రాక్ అంతర్గత ప్రాంతంలో అదనపు క్రీడలు కూడా నిర్వహించే విధంగా ఉండాలి. 400 మీటర్ల వలయాకారంలో ఉన్న ట్రాక్ లోపల భాగంలో ఉండేటువంటి కొలతలను మనం తెలుసుకుందాం. వ్యాసార్థం 36 మీటర్ల 50 సెంటీమీటర్లు, 2 పొడవులు 84 మీటర్ల 39 సెంటీమీటర్లు, దీర్ఘచతురస్రాకారంలో ఉండే అంతర్గత ప్రాంతం వెడల్పు 73 మీటర్లు, పొడవు 84 మీటర్ల 39 సెంటీమీటర్లు, దీర్ఘచతురస్రాకార ఆకృతికి ఇరువైపులా ఉండేటువంటి ముక్కల కొలతలు వెడల్పు 73 మీటర్లు మరియు పొడవు 36 మీటర్ల 50 సెంటీమీటర్లు. నాలుగు 400 మీటర్ల ట్రాక్ అంతర్గత ప్రాంతంలో అదనపు క్రీడలు నిర్వహించాలంటే కావలసినటువంటి కొలతలు ఈ పట్టికలో మనం చూడవచ్చు. ట్రాక్ లోపల ఉండే అంతర్గత స్థలంలో ఫుట్బాల్, ఫిఫా మ్యాచ్లు, అమెరికన్ ఫుట్బాల్ మరియు రగ్బీ క్రీడలు కూడా నిర్వహించవచ్చును. ఇది 400 మీటర్ల ట్రాక్ యొక్క ఆకృతి. ఇందులోని కొలతలు వ్యాసార్థం 36 మీటర్ల 50 సెంటీమీటర్లు. మొదటి లేన్లో ఒక రౌండ్ మొత్తం దూరం 400 మీటర్ల 1 సెంటీమీటర్.
ప్రపంచ అథ్లెటిక్స్ వారు పోటీలను 9 విభాగాలుగా మరియు ట్రాక్ నిర్మాణాలను 5 విభాగాలుగా విభజించారు. ముఖ్యంగా వరల్డ్ ఛాంపియన్షిప్స్ మరియు ఒలింపిక్ గేమ్స్ నిర్వహణకు ట్రాక్ నిర్మాణ కేటగిరీ 1లో మాత్రమే ఈ పోటీలను నిర్వహించాలి. పోటీల సౌకర్యాలు మరియు ట్రాక్ నిర్మాణ విభాగాలను ఈ పట్టికలో మీరు చూడవచ్చు. ట్రాక్ నిర్మాణ విభాగం 1లో ఏ సౌకర్యాలు ఉండాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాప్టర్ 2లో పొందుపరిచినట్లు 400 మీటర్ల ట్రాక్కు కనీసం 8 వలయాకారపు లేన్లు అనగా బెండ్స్ లేదా కర్వ్స్ మరియు 100 మీటర్లు 110 మీటర్లు నిర్వహించడానికి 8 లైన్లతో కూడిన పొడవులు, స్టీపుల్ చేస్ నిర్వహణకు 1 వాటర్ జంప్, రన్వేకి ఇరువైపులా ల్యాండింగ్ ఏరియా సౌకర్యం కలిగిన లాంగ్ జంప్ మరియు ట్రిపుల్ జంపులు 2, హై జంప్ నిర్వహణకు అన్ని సౌకర్యాలతో 2 ఏరియాలు, పోల్ వాల్ట్ నిర్వహణకు రన్వేకు ఇరువైపులా ల్యాండింగ్ ఏరియాలతో 2 ఏరియాలు, డిస్కస్ మరియు హ్యామర్ త్రో ఒకే సర్కిల్లో నిర్వహించుటకు లేదా విడిగా నిర్వహించుటకు అన్ని సౌకర్యాలతో 1 ఏరియా. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే 2 అనగా డిస్కస్ త్రో మరియు హ్యామర్ త్రో ఒకే సర్కిల్లో నిర్వహణ సౌకర్యం కలిగి ఉంటే మంచిది. జావలిన్ త్రో నిర్వహించుటకు కావలసిన సౌకర్యాలు 2, షార్ట్ పట్ నిర్వహించుటకు కావలసిన సౌకర్యాలు 2. 400 మీటర్ల ట్రాక్లో పోటీలను నిర్వహించుటకు కావలసినటువంటి సౌకర్యాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మినిమం 8, మ్యాక్సిమం 9 వలయాకారపు లేన్లను కలిగి ఉండాలి. హోమ్ స్ట్రైట్లో మినిమం 8 లైన్లు, మ్యాక్సిమం 10 లైన్లతో 100 మీటర్లు మరియు 110 మీటర్లు నిర్వహించడానికి పొడవులు కలిగి ఉండాలి. 110 మీటర్ల ప్రారంభ గీతం నుంచి వెనుకకు 3 మీటర్ల దూరం కలిగి ఉండాలి. ముగింపు గీత అనగా ఫినిష్ లైన్ నుండి ముందుకు రన్అవుట్ కొరకు 17 మీటర్ల దూరం సమాంతరంగా ఉండాలి. 2వ బెండ్లో స్టీపుల్ చేస్ నిర్వహణకు వాటర్ జంప్ ట్రాక్ లోపలి భాగంలో లేదా వెలుపలి భాగంలో ఉండాలి. రన్వేకు ఇరువైపులా ల్యాండింగ్ ఏరియాలతో 2 లాంగ్ జంపులు మరియు 2 ట్రిపుల్ జంపులు నిర్వహణకు అనుగుణంగా ఉండాలి. రన్వే మరియు ల్యాండింగ్ ఏరియాలతో 2 హై జంపులు కలిగి ఉండాలి. రన్వే మరియు ల్యాండింగ్ ఏరియాలతో 2 పోల్ వాల్ట్ నిర్వహణకు అనుగుణంగా ఉండాలి. డిస్కస్ మరియు హ్యామర్ నిర్వహించుటకు ఒకే సర్కిల్ మరియు ల్యాండింగ్ ఏరియా కలిగి ఉండాలి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే డిస్కస్ సర్కిల్లో మరియు మనం హ్యామరు నిర్వహించుటకు వాడేటువంటి ఎక్విప్మెంట్ పేరు కన్వర్షన్ సర్కిల్, దాన్ని మనం రెడ్యూసర్ అంటాం. ఇక్కడ టెక్నికల్ టర్మ్ వచ్చేసరికి దాన్ని కన్వర్షన్ సర్కిల్ అంటారు. జావలిన్ నిర్వహించుటకు రన్వే మరియు ల్యాండింగ్ ఏరియాతో కలిగిన సౌకర్యాలు 2 ఉండాలి. షార్ట్ పట్ సర్కిల్ మరియు ల్యాండింగ్ ఏరియాలతో 3 కలిగి ఉండాలి. నాలుగు వందల మీటర్ల ట్రాక్లో అథ్లెట్ల భద్రత దృష్ట్యా ట్రాక్ లోపలి భాగంలో 1 మీటరు మరియు ట్రాక్ వెలుపలి భాగంలో 1 మీటరు ఫ్రీ జోన్ కలిగి ఉండాలి.